హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మూర్తి. మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఛానల్. డీ డ్యాన్స్తో ఎంత పాపులారిటీ సంపాదించిందో మనందరికీ తెలుసు. ఇప్పటికీ 11 సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ 12వ సీజన్లో కూడా అడుగుపెట్టింది. అయితే అన్ని సీజన్లతో పోల్చుకున్నట్లయితే ఈ సీజన్లో మనకి ఒక సరికొత్త షోగా మనకి రూపొందించారండి. మరి అంత సరికొత్తగా ఏం చేశారంటే ఆల్రెడీ మనకు తెలుసు. డి అన్ని సీజన్లో ఎవరైతే బెస్ట్ ఛాంపియన్స్ అంటే బెస్ట్ పెర్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి మనకి డి 12 ఛాంపియన్షిప్లో కాంటెస్టెంట్గా తీసుకోవడం జరిగింది. ఆ విషయం అయితే మనందరికీ తెలుసండి. మరి అన్ని సీజన్లో అయితే మనకి 2-3 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యాక ఈ కాంటెస్టెంట్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఈ కాంటెస్టెంట్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకునే వాళ్ళం. కానీ ఈసారి అలా అనుకోవడం జరగదు. ఎందుకంటే డి 12 ఛాంపియన్షిప్ అనేది అందరూ ఛాంపియన్సే. ఇప్పటివరకు ఎవరైతే టైటిల్స్ నెగ్గారో, ఎవరైతే ఫైనలిస్ట్ అండ్ బెస్ట్ పెర్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి తీసుకురావడం వల్ల ఎవరు గెలుస్తారని చెప్పేసి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాం. ఇదే క్వశ్చన్ అంటే ఈ డి 12 ఛాంపియన్షిప్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి మన జడ్జి అయిన శేఖర్ మాస్టర్ గారిని అడిగితే తను చెప్పిన సమాధానం ఏంటంటే, మరి ఈ డి 12 ఛాంపియన్షిప్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి మనం గెస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ పెర్ఫార్మర్ అందిస్తున్నారు. మీరు చూసే ఉంటారు మన ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్లో ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ లాగానే మంచి పెర్ఫార్మ్ అయితే చేస్తున్నారు, చాలా అద్భుతంగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి వీరిలో ఎవరు టైటిల్ నెగ్గుతారని చెప్పేసి మనం అనుకోలేం. అది ఫైనల్లో తెలిసే విషయం. వేచి ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్ల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ స్ట్రాంగ్గా కాంటెస్టెంట్గా ఉన్నారు. మరి ఇప్పటివరకు జరిగిన రౌండ్స్ బట్టి, ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్ బట్టి ప్రతి ఒక్కరు కాంటెస్టెంట్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి అతను శేఖర్ మాస్టర్ చెప్పడం జరిగిందండి. అలాగే ఎవరు గెలుస్తారని చెప్పేసి శేఖర్ మాస్టర్ని అడిగితే తను వచ్చేసి ఈ సీజన్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి మనం గెస్ చేయడం చాలా కష్టం, అందరూ ఛాంపియన్స్ కాబట్టి ఛాంపియన్స్ మధ్య ఛాంపియన్స్ పోటీ అంటే మనం గెస్ చేయలేని విషయం, అది ఫైనల్కి వరకు వెళితే కానీ తెలియని విషయం అని చెప్పేసి శేఖర్ మాస్టర్ గారు చెప్పడం జరిగిందండి. మరి ఈ వాక్యాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరైతే ఏమనుకుంటున్నారు? డి 12 ఛాంపియన్షిప్లో ఎవరు టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఆ విషయాన్నైతే మాకు క్రింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.